సో ఓవరాల్ టికెట్ మీకే వస్తుందని ఆశిస్తున్నారు? 100% 100% వస్తుంది. 100% మరి ఇప్పుడు ఆయన టికెట్ ఆశిస్తున్నాయని మరి ఆయన ఇండిపెండెంట్ వేస్తే మాట్లాడతారు. పెద్దలు ఉన్నారు కదా, కూర్చోబెట్టి మాట్లాడతారు. నేనేస్తే నన్ను మాట్లాడలేదా? మాట్లాడిరా లేదా? నన్ను ఇస్తే నన్ను కూర్చోబెట్టిరా లేదా? వారికి కూడా మాట్లాడతారు. వస్తుంది సమయం, వారి ప్లేస్ ఉంది కదా. వారి ప్లేస్ ఉండగా ఇంకో దాన్ని డిస్టర్బ్ చేసిన ఎందుకని అంటున్నాం. సో ఆయన ఎంపీగా ప్లేస్ ఉంది కాబట్టి చేస్తారు. ఎందుకంటే పార్లమెంట్ అనేది చాలా మీకు తెలిసిందే, వారికి విదేశాల్లో పోతూ ఉంటారు, అటు ఇటు పోతుంటాడు, 2 నెలలు అమెరికా, 2 నెలలు ఇండియాలో ఉంటే అటువంటి పార్లమెంటే బెస్ట్ కదా. అసెంబ్లీ సర్పంచ్ కొని అభిమానం ఉంది, ఇలా పోటీపోతే అయ్యే క్షణం ఏందో తెలియదు. సర్పంచ్ అయినా పొద్దుగా లేచి చూసుకొని మళ్ళీ అవుతుంది, కానీ ఎమ్మెల్యే చుట్టూ మొత్తం తిరగాలి. సో ఇంత మీరు ఈ మొత్తం మీద ఆయనకు మార్గం చూపిస్తున్నారు మీరు. 100% ఆయనకు ఉన్నది కదా, ఉన్నదాన్ని పాడి చేసుకోవడం ఎందుకు? పార్లమెంట్ పోతే బ్రహ్మాండంగా 6000 దేశంలోకి వెళ్ళి తక్కువలో పోయినా దేశంలోనే ఫస్ట్ మెజార్టీకి వెళ్తురా. జయరామాది వెనకడికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి మీదకులు ఉన్న కాన్స్టిట్యూన్సీ కదా, ఈ 5 ఇవన్నీ అందులోయే కదా. మహిళారెడ్డి కామారెడ్డి కూడా పాత మీదకి, ఇందిరాగారు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యూన్సీ. ఒక్క 2 కొత్తగా వచ్చిన జూకల్ మాన్సోడా, బ్రహ్మాండమైన నీకు ప్లేస్ ఉన్నది, ఎందుకు లేదు? జయరాబాద్ అయినా వస్తుందా నాకు పార్లమెంట్ ఇస్తారా? ఇస్తారా అనేది పార్టీ, మనకి పార్టీ నిర్ణయిస్తుంది. వాళ్ళు ఇస్తామని అంటారు. ఈయన ఇట్లా చేస్తా రోజు పొద్దున్న డిస్టర్బ్ చేస్తుంటే ఏం చేస్తాం మనకు తెలియదు కదా. పార్లమెంట్ ఉన్నది, దానికి ఉండగా కూడా డిస్టర్బ్ చేస్తుంది తప్ప. ఎవరమైనా నేనైనా ఎవరమైనా దానికి కూడా జయరాబాద్ గతంలో సురేష్ శెట్టికర్ ఉన్నట్టుంది కదా ఎంపీగా. ఇంతకుముందు మాజీ ఎంపీ సురేష్ శెట్టికర్ గారు, ఇంతకుముందు మాజీ ఎంపీ సురేష్ శెట్టికర్ గారు, మరి వాళ్ళు ఈక్వేషన్స్ ఏముంటాయి, పార్టీ హైకమాండ్ ఈక్వేషన్స్ ఏముంటాయి తెలియదు మనకు కదా. మేము అనేది ఏమంటున్నాం, నీకు ప్లేస్ ఉన్నా ఏదో డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటున్నాం. పోటీ చేసిన బాన్సాలో పోయి ఆఫీస్ ఓపెన్ చేసిండు, ఎల్లారెడ్డి ఆఫీస్ ఓపెన్ చేసిండు, అచ్చా కామారెడ్డిలో ఆఫీస్ ఓపెన్ చేసిండు, కామారెడ్డిలో 1 ఇయర్ బ్యాక్ చేసిండు, ఎల్లారెడ్డిలో 6 నెలల కింద, 4 నెలల కింద, బాన్సాలో 20 రోజుల కింద చేసినావు. అంటే నువ్వు బాన్సా కాలరమేటుగా పోతా అనుకుంటున్నావా, లేకపోతే కామారెడ్డిలో పోటీ చేస్తా, బాసువాళ్ళ పోటీ చేస్తా, ఎల్లరెడ్డిలో పోటీ చేస్తా అనుకుంటున్నావా, ఎక్కడ పోటీ చేస్తా అనుకుంటున్నావు? నీది నీకే కంక్లూజన్, లేకపోతే ఎట్లా ఇది? ఎంబడ తిరిగే క్యాడర్ నష్టపోతుంది అనేది ఎంతసేపు మనం బాగానే ఉంటాం. కింద జెండా పట్టి బాన్సువాళ్ళ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసిండా? చేసిండు మనం. అచ్చా, అంటే ఎటు అంటే దేనికి అక్కడ అంటే అక్కడ ఉండే క్యాడర్ నాయమడు ఉండాలనే దాని మీద చేస్తాడు తప్ప దాన్ని ఎంత ఇదే ఉండదు ఇంపార్టెన్స్, అంతటే చేస్తాడు. సో మరి ఆయన ఒకవేళ ఎమ్మెల్యేనే పొడి చేయాలంటే మన ఆయన కాన్స్టిట్యూన్సీ కావాలి కదా. ఇక అది మనకు తెలియదు, ఇక పెద్దలు ఏం చూస్తారో తెలియదు కదా. పిసిసి ఉన్నది, కమిటీ ఉన్నది, స్టేట్ కమిటీ ఉన్నది, వాళ్ళు చూస్తారు. సో జిల్లాల నేతల మద్దతు మీకైతే ఉందా అసలు? ఎట్లా ఎవరెవరు మద్దతు? ఇద్దరు మద్దతు, షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు. నన్ను ఆ రోజు కూడా విడ్రా చేయించింది వాళ్ళే, పార్లమెంట్ వస్తుందని చెప్పింది వాళ్ళే, 2 పోయినాయి, 2 కూడా నన్ను సంజాయించారు, 2 కూడా పనిచేసినా ఉన్నా. మరి ఇంక ఇప్పుడు ఏమని సంజాయిస్తారు, జవాబు ఏముంటుంది? సో మీకు ఆ నమ్మకం ఉందా? 100% మళ్ళీ ఏమన్నా ఇట్లనే విత్తుంటాయి? ఏం 100% ఉంది. మా సామాజిక వర్గం కూడా ఉంది అక్కడ, కాన్స్టిట్యూషన్ బలమైన ఉన్నది. అన్ని సామాజిక వర్గాల్లో కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నింటిలో కూడా రోజు, నేను ఇప్పుడు కాదు 1980 నుంచి నా రిగ్ ఫీల్డ్ 96 వరకు కూడా, నేను 97 హైదరాబాద్ 96 షిఫ్ట్ అయ్యే వరకు కూడా నేను అక్కడ రిగ్ ఫీల్డ్తో ప్రతిరోజు రైతు టచ్లో ఉన్నాం. మోటార్లు కానీ బోర్లు కానీ వేసుకుంటా రైతాంగం. 97 హైదరాబాద్ షిఫ్ట్ అయినా కూడా మళ్ళీ టచ్లో ఉన్నాం. ప్రతిసారి పోవుడు వచ్చుడు నాకు అక్కడ ఇల్లు ఉంది, ఎల్లారెడ్డిలో బిల్డింగ్ ఉంది, సొంత ఓన్ బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓటర్ ఐడి అక్కడనే ఎల్లారెడ్డి, ఓటర్ 4 కోట్లు అక్కడనే ఉన్నాయి. మీది అదే జిల్లానా? మాది ఎల్లారెడ్డి పక్కకు నియాంసార్ మండల్. నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి నియాంసార్ మండల్ 7 కిలోమీటర్. నా సొంత ఊరు వడ్డేపల్లి. ఈ మా యొక్క ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఎడ్జి నుంచి 7.5 కిలోమీటర్ నా గ్రామం వస్తుంది. మాది జూకల్ కాన్స్టిట్యూన్సీ, నా ప్రాపర్ ఊరు జూకల్ వెళ్తుంది. నేను 8 కామారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లా వేరుగా, పాత నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు. నేను ఇక్కడ 85 నుంచి ఉన్నా కదా, ఇవాళ కాదు, 85, 89, 94, 99, 95 సంవత్సరం మల్లూరు సొసైటీ ప్రెసిడెంట్, సింగిల్ విండో ప్రెసిడెంట్. అప్పుడు ఎలక్షన్లు అన్నీ తీసుకుని తిరిగిన ఇక్కడ కూడా ఇదిలే. మా బ్రదర్ సర్పంచ్, మా ఫాదర్ 1960s నుంచి ఆయన సర్పంచ్, వారు ఒక 30 సంవత్సరాల పాటికి వాళ్ళు చనిపోయే వారు కూడా 83లో చనిపోయాడు అటాటాక్తో. అప్పటి వరకు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మేమంతా, అంటే మీరు అంతకుముందు కాంగ్రెస్? కాంగ్రెస్, మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీ. 83 వాళ్ళు చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంకా మేము, నేను హైదరాబాద్లో ఉన్న స్టడీ అంతా హైదరాబాద్, డిగ్రీ ఇంటర్మీడియట్ నేను సిటీ కాలేజ్. 82లో నేను ఏదైతే సభ్యత్వం, అప్పుడే సెప్టెంబర్లో మేమంతా యూత్గా, మేమంతా ఏబీపీ ఉంటే ట్రాన్స్ఫర్ అయిపోయి టీఎన్ఎస్ఎఫ్, అప్పుడే మేము సిటీ కాలేజీలో టీఎన్ఎస్ఎఫ్ దీని సభ్యత్వం తీసుకోవడం జరిగింది. టీఎన్డీపీది మా అన్న సర్పంచ్, మా నాన్న అనిపోయినాక 16 మంది సర్పంచ్, 84లో పోచారం శ్రీనివాసరెడ్డి గారి గ్రూప్తో వీళ్ళంతా పోయి టీడీపీలో జరిగింది అప్పుడు.
వచ్చాన శ్రీనివాస రెడ్డి గారు కూడా మా నాన్నకు బాగా ఇది. మా నాన్ననే వాళ్ళకి సమితి ప్రెసిడెంట్ అప్పుడు కూడా వెళ్ళిందని నేను చేసి, మా నాన్న ఎప్పుడో కాదు 1960s నుంచి అక్కడ బాగా తెలుసు.